జరగడం జరిగింది. మరి ఏ విధంగా మోడీ పాలన ఉన్నది? మరి మోడీ అవినీతిని అంతం చేస్తా అన్నాడు. ఆయన అవినీతి గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే గుజరాత్ బేసిన్లో ఆయిల్ పడ్డది, పెట్రోల్ పడ్డదని 20,000 కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి ఘనుడు ఆయన. మరి ఈరోజు నానా విధాలుగా కాంగ్రెస్ పార్టీని తాలిబొట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. మరి ఆలి విలువ తెలియని ఆయనకు తాలి విలువ ఏం తెలుస్తుందని నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వస్తే ప్రతి ఒక్కరి ఆస్తులు లాక్కుంటుంది అంటున్నారు. భారతదేశపు ఆస్తిని ఈరోజు అదానికి అంబానికి అంటగట్టినటువంటి ఆయన మోడీ గారు. మరి ఈరోజు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఆయనకు. అవినీతిని అంతమొందిస్తా అని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ సిబిఐని, ఈడీని, ఐటీని దగ్గర పెట్టుకొని నీకు అనుగుణంగా లేని వాళ్ళను జైల్లో వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు అవినీతి బాహాటంగా సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ లోపల పేర్లు బయట పెట్టమన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టలేదు కాక 3 వారాల టైం లోపల, మరికొద్ది టైం ఇవ్వండి జూన్ తర్వాత అన్నాడు. మరి ఈరోజు ఎన్నికల బాండ్లు ఎవరెవరు తీసుకున్నారు? అర్హులు గానోళ్ళు, ఎన్నికల బాండ్లు కొనరాదన్నోళ్ళు కూడా ఈరోజు ఎన్నికల బాండ్లు తీసుకొని 3 సంవత్సరాల కంపెనీ యొక్క వయస్సు ఉంటే తీసుకోవాలి. కానీ అది లేకుండా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డిఆర్ఎస్ బాండ్లను కొన్నది 3 సంవత్సరం లోపు ఉన్నటువంటి కంపెనీలు, 20 కంపెనీలు ఆ విధంగా ఉన్నాయి. ఇది అవినీతి కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లో పడితే 500 కోట్లు కడితే కానీ బెయిల్ రాలేదు, అంటే క్విడ్ ప్రోకో. మిగా కృష్ణారెడ్డి 900 కోట్లు కడితే కానీ ఆయనకు అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులు రాలేదు. మరి డిఎల్ఎఫ్ సంస్థ, ఇంకా కొన్ని సంస్థలు ఏదైతే కప్పం కట్టందే వాళ్లకు కేసులు మాఫీ కాలేదు. ఇది ఈయన నేర్పినటువంటి అవినీతి నిర్మూలన. అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఈరోజు దయ్యాలు మంత్రాలను వల్లించినట్టు మోడీ గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే బియ్యం ఇస్తాం, పప్పులు ఇస్తాం, గ్యాస్ ఇస్తాం, 10 సంవత్సరాలు ఏం చేసిందో చెప్పాయా నువ్వు, చెప్పి ఓట్లు అడగాలని నేను తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారి అవినీతి పాలన. ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ చదువు లేదు, సంధ్య లేదు, ప్రొద్దున లేస్తే భూలక్ష్మి టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్. ఆ భూలక్ష్మి మహాలక్ష్మి బదులు బడులను ఎప్పుడైనా సందర్శించినవా? మూతబడ్డ బడులను తెరిపించినవా? పాఠశాలలను లేని, టీచర్లు లేని పాఠశాలలను ఏమన్నా తీర్చిదిద్దినవా? మరికి ఎందుకు ఓటు వేయాలో మోడీ గారు కానీ బండి సంజయ్ గారు కానీ మీరు చేసిన పనుల మీద ఓటు అడగాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రేపు రాబోయే జనజాతరలో కూడా ఆయనను ప్రశ్నించనున్న జనం. ఈరోజు కాంగ్రెస్కు పట్టం కడతా ఉన్నారు, మొన్ననే ఒక నియంతను బొందబెట్టినారు. రేపు మోడీ గారిని కూడా గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా సిద్ధంగా నడుము బిగించి ఉన్నారు. మరి ఈరోజు, మరి నిన్నటి రోజు మన కేటీఆర్ గారు మానకొండూరులో కానీ చొప్పదండిలో కానీ వెలిచాల రాజేందర్ రావు గురించి కామెంట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరు అని నేను ఒకటే అంటున్నా కేటీఆర్ను, నువ్వు అమెరికాలో చిప్పలు దోముకునేటప్పుడు, అమెరికాలో పెట్రోల్ బంకుల పనిచేసేటప్పుడు, గ్రాసరీ షాపులో ఉన్నప్పుడు, నువ్వు రాజకీయాలకు రానప్పుడు చొప్పదండిలో మీ నాన్నతో వెళ్ళి బీఫామ్ టీఆర్ఎస్ తరఫున వేసినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా, సమితి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. 2009లో ఇదే నియోజకవర్గంలో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వ్యక్తి వెలిచాల రాజేందర్ రావు గారు. నీవు ఈ రాజకీయాలకు రాకముందు, ఈ రాజకీయాల్లో నువ్వు అడుగు పెట్టకముందు వచ్చినటువంటి వ్యక్తి, పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. మరి నువ్వు మీ నాన్న పేరు లేకపోతే నువ్వు ఎక్కడోనివి? ఈరోజు కరీంనగర్కు నువ్వు ఒక వలసవాదివి. కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి దొరకకపోతే కదా మీరు వినోద్ కుమార్ని అనమకొండ నుండి అరువు తెచ్చుకున్నారు. ఈ వలసవాదులను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన స్థానికుడు
ఇక్కడ పుట్టి పెరిగి విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్యాక్స్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, రెండుసార్లు ఒకసారి పార్లమెంటుకు ఒకసారి చుప్పదండికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. మీ నాన్న లేకపోతే నిన్ను అంగట్ల నిలబెట్టినా ఈయన కేటీఆర్ అని చెప్పేటోడు లేడు. మీ నాన్నను చూసుకునే కదా, అందుగురించి ఆ పొగరుబోతు మాటలకే ఈరోజు ప్రజలు మిమ్మల్ని దించినారు. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఎక్కడ ఏ స్థానంలో పరిచయం లేని వ్యక్తులను పెట్టుకున్నారు. నిన్ననే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, సర్పంచ్ కూడా గెలవనుడు, ఈరోజు ఎంపీకి పోటీ చేస్తూ ఉన్నారు. భువనగిరి లోపల కృష్ణారెడ్డి గారు కానీ, ఇక్కడున్న పక్కనున్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా చాలా చోట్ల మీకు అభ్యర్థులు దొరకతలేరు. కాబట్టి దయచేసి ఈ చిలోక్తులు, ఈ చిల్లర మాటలు కేటీఆర్ మానేసేయండి. మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు, మీరు గెలవరు, మీకు డిపాజిట్ రాదు, మీకు థర్డ్ ప్లేసే. బండి సంజయ్ని 5 సంవత్సరాలు చూస్తున్నారు, ఏమి చేసిండో ప్రజల దగ్గరికి చెప్పి ఓట్లు అడగమని మేము చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు చేసినాడు, ఆయన చేసిన పనులు ఏంటిదో ఫస్ట్ చెప్పమని తెలియజేస్తూ ఉన్నాం. ఓట్లు అడిగే అర్హత లేదు, ప్రజలు కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తలేరు. అప్పుడే రూలౌట్ చేసిండ్రు, వినోద్ కుమార్ థర్డ్ ప్లేస్కి పోతూ ఉన్నాడు, బండి సంజయ్ సెకండ్ ప్లేస్కి పోయినాడు. ఏదో మతం పేరు మీద, రాముని పేరు మీద ఒకనాడేమో పుల్వామా దాడి చేయించి ఓట్లు అడిగినారు, ఒకప్పుడేమో అవినీతి మీద ఓట్లు